దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు శుభనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క ధ్యానాంశం, మన కార్యమును సఫలం చేసే దేవుడు, మన కార్యమును సఫలం చేసే దేవుడు. ప్రతి ఒక్కరూ కూడా వారు చేసేటువంటి పనులు సఫలము కావాలి అని కోరుకుంటారు. యువకులు కూడా వారు తలపెట్టినటువంటి పనులు విఫలము కావాలి అని యువకులు కూడా కోరుకోరు. అది చదివే కావచ్చు, అది ఆటే కావచ్చు, అది వ్యాపారమే కావచ్చు, అది వృత్తే కావచ్చు, అది ఏ కార్యమైనా కానీ కావచ్చు, అది ఏ పనైనా కానీ కావచ్చు, ఆ పనిలో మంచి నైపుణ్యతను కలిగి ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. ఆ పనిలో విజయాన్ని సాధించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. కనుక మనకి కార్యమును ఎవరు సఫలం చేయగలుగుతారు అంటే దేవుడు సఫలము చేయగలుగుతాడు. 57వ కీర్తన 2వ వచనం, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. చూడండి, ఈ భక్తుడు తాను ప్రార్థన చేసేటప్పుడే తన నోటితో ఏమి ఒప్పుకుంటున్నాడంటే విశ్వాసాన్ని ఒప్పుకుంటున్నాడు, నమ్మకాన్ని ఒప్పుకుంటున్నాడు. తన యొక్క ప్రార్థనకు దేవుడు ఖచ్చితమైన సమాధానాన్ని ఇస్తాడు అని చెప్పి ఇక కీర్తనాకారుడు నమ్ముతా ఉన్నాడు. కనుక మన యొక్క జీవితాలలో కూడా మన యొక్క కార్యాన్ని దేవుడు సఫలము చేస్తాడు అని చెప్పి మనం నమ్మాలి. మనం విఫలము కాకూడదు అనేది దేవుని యొక్క చిత్తం. కనుక మనకు బ్రతుకులో ఏ పనైనా కానీ సఫలము కావాలి అని అంటే మొదటిగా ఏముండాలంటే దేవుని పట్ల మనకు నమ్మకం అనేది ఉండాలి. ఎప్పుడైతే దేవుని పట్ల మనకు నమ్మకం అనేది ఉంటుందో ఆ నమ్మకం మనను విజయం వైపు నడిపిస్తుంది. కనుక ఇక దావీదు చేసినటువంటి ఇక ప్రార్థనలన్నిటినీ కూడా ఎవరు సఫలము చేశారు అంటే దేవుడు సఫలము చేశాడు. చూడండి, అందుకనే కీర్తన గ్రంథంలో అంటాడు ఆయన 20వ కీర్తన 5వ వచనం లాస్ట్లో, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. మన నీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే సఫలము చేస్తాడు. ఆయన సఫలము చేయాలి అంటే మనం ఆయన ఎడల నమ్మకాన్ని ఉంచాలి. రెండవదిగా మనము కన్నీటితో ఆయన పాదాలను పట్టుకోవాలి. విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాలను మనం పట్టుకోవాలి. ఈ రెండు పనులు కనుక మనం చేయగలిగినట్లయితే ఆయన మన కార్యములను ఏమి చేస్తాడంటే సఫలము చేస్తాడు. మనం చేసేటువంటి ప్రతి కార్యము కూడా దేవుడికి అంగీకారమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. దేవునికి ఎప్పుడైతే మనం అంగీకారమైనటువంటి ఆలోచన మనం కలిగి ఉంటామో దేవుడు మనం చేసేటువంటి పనులను సఫలము చేస్తాడు. చూడండి, 20వ కీర్తన 4వ వచనం, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. మనకి ఆలోచన అనేది దేవుడికి అనుకూలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి ఆలోచనను దేవుడు ఏం చేస్తాడంటే సఫలము చేస్తాడు. చాలామంది యొక్క ఆలోచన దేవునికి వ్యతిరేకంగా ఉండటం బట్టి, దేవుని దృష్టికి ప్రతికూలంగా ఉండటం బట్టి ఆలోచనను దేవుడు సఫలము చేయట్లేదు. కానీ ఎప్పుడైతే మనకి ఆలోచన దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటుందో, దేవుని దృష్టికి యోగ్యమైనదిగా ఉంటుందో, ఆ యొక్క ఆలోచనను దేవుడు సఫలం చేస్తాడు. బబులోను గోపురాన్ని కట్టాలి, బాబేలు గోపురాన్ని కట్టాలి అని చెప్పి ఆనాడు ఆది జనాంగం అనుకున్నారు. కానీ అది దేవుని దృష్టికి అనుకూలమైనది కాదు. వారు ఫలించాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి అని దేవుడు అనుకున్నాడు. కనుక మరి దేవుడే దిగి వచ్చి వారి ఆలోచనను ఏమి చేశాడంటే చెడగొట్టాడు. కాబట్టి నువ్వు ఒకే చోట స్థిరముగా ఉండిపోవాలి, ఇక నేను ఎక్కడికి పోకూడదు అని నువ్వు అనుకుంటున్నాయేమో, అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను దేవుడు ఒకవేళ వ్యాప్తి చేయాలనుకుంటున్నాడేమో, అందుకనే నువ్వు ఒకే చోట ఉండిపోవాలని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే ఒకవేళ నీకు ఆలోచన సఫలము కావట్లేదేమో. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభు యొక్క చిత్తం ఏమైనదో తెలుసుకో, ప్రభు యొక్క ఉద్దేశం ఏమైందో తెలుసుకో. నువ్వు విస్తరించాలి, నువ్వు ఫలించాలి, నువ్వు అభివృద్ధి చెందాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక అని నువ్వు తెలుసుకో. కనుక మనకు ఆలోచన సఫలము కావాలి అంటే
అది మంచి ఆలోచన అయి ఉండాలి, అది దేవుడు నీకు ఇచ్చిన ఆలోచన అయి ఉండాలి, అది దేవుడు నీకు ఇచ్చిన నడిపింపు అయి ఉండాలి. అలా మంచి ఆలోచనలు మనం చేసినప్పుడు ఆ యొక్క ఆలోచనను దేవుడు ఏం చేస్తాడంటే సఫలము చేస్తాడు, సఫలము చేస్తాడు. మరి నీకు ఆలోచన విధానం ఎలా ఉంది? మంచిగా ఉంటుందా? చక్కని మిత్రులకు మంచి చేసేటట్లుగా ఆలోచన చేయగలుగుతున్నావా? కాబట్టి దేవుడు నా జీవితంలో మంచి చేస్తాడని చెప్పి దేవుని వాక్యాన్ని గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నావా? దైవ చిత్తాన్ని చేయాలని ఏమైనా ఆలోచన చేస్తున్నావా? దైవ మార్గంలో నడవాలని ఆలోచన చేస్తున్నావా? దేవునికి ఇష్టంగా ఉండాలనేటువంటి ఆలోచన చేస్తున్నావా? ఒకవేళ చేయలేకపోతూ ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థించి చూడు, దేవుని సన్నిధిలో మొరపెట్టి చూడు. దేవుడు నీ పట్ల కృప చూపుతాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీ ఆలోచన యావత్తు కూడా ఆయన ఏం చేస్తాడంటే సఫలము చేస్తాడు, సఫలము చేస్తాడు. నీ ఆలోచన ఎలా ఉందో ఒకసారి పరిశీల చేసుకోవాలని నీకు తెలియచేస్తున్నా. కాబట్టి మరి అశ్వరథుడు రాజును చంపాలి అనేటువంటి ఆలోచన చేస్తారు భక్తులు, తన దగ్గర ఉన్నటువంటి వారే, ద్వారం దగ్గర ఉన్నటువంటి వారే. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క ఆలోచనను చెడగొట్టాడు. కాబట్టి అదే రీతిగా ఏమండి దావీదు కూడా ప్రార్థన చేస్తాడు, నాయన అహితోపేలు యొక్క ఆలోచన చెడగొట్టునైనా అని ప్రార్థన చేస్తాడు. అహితోపేలు ఏదైనా ఆలోచన చేస్తే అది ఖచ్చితంగా జరిగేది, అది జరగకుండా ఉండాలి అని దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దావీదు యొక్క ప్రార్థనను దేవుడు సఫలం చేశాడు. కాబట్టి నీక జీవితంలో దుష్టుని ఆలోచన చెడగొట్టబడాలి అని ప్రార్థన చేయి. సైతానిక ఆలోచన చెడగొట్టబడాలి అని ప్రార్థన చేయి. నీ జీవితంలో దేవునిక ఆలోచన నెరవేరాలి అని, వాక్యపు ఆలోచన నెరవేరాలి, వాక్యపు ఆలోచన జరగాలి అని చెప్పి నువ్వు దేవుని సన్నిధిలో కోరుకో. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో నువ్వు ఆశించినట్లుగా మంచి ఆలోచన దేవుడికి ఇచ్చి ఆలోచన దేవుడు ఏం చేస్తానంటే సఫలము చేస్తాడు, సఫలము చేస్తాడు. కాబట్టి యేసేపుకు దేవుడు తోడైనట్టును బట్టి అతడు చేసే పని యావత్తు కూడా ఏమైందంటే సఫలమైంది, సఫలమైంది. చూడండి ఆదికాండము 39:3, యెహోవా అతనికి తోడైనడని అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతని యజమానుడు చూచినప్పుడు ఎవరు సఫలం చేశారట? దేవుడు సఫలం చేశాడు. యేసేపును బట్టి కాదు అక్కడ సఫలత వచ్చింది, దేవుడు తోడుగా ఉంటుని బట్టి అక్కడ సఫలత అనేది వచ్చింది. కాబట్టి మన బ్రతుకుల్లో ఎప్పుడైతే దేవుడు తోడుగా ఉంటాడో మనం చేసేటువంటి పనులన్నీ కూడా ఏమవుతాయంటే సఫలమవుతాయి. మనం చేసేటువంటి ప్రతి సత్కార్యం కూడా ఏమవుతుందంటే సఫలమవుతుంది. కనుక నువ్వు ఉన్నటువంటి విద్యారంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, ఏమండి లేకపోతే అది కుటుంబ రంగం ఏదైనా కానీ కావచ్చు, నువ్వు చేసేటువంటి పనిలో సఫలతను చూడాలి అంటే నువ్వు ఇప్పుడు కూడా దేవుడు తోడుగా ఉండాలి అని నువ్వు కోరుకోవాలి. దేవుడు తోడుగా ఉండాలి అని చెప్పి నువ్వు ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో దేవుడు నీకేమిస్తాడంటే సఫలతనిస్తాడు, సఫలతనిస్తాడు. కాబట్టి దేవుడు ఎవరికైతే తోడుగా ఉన్నారో వారి జీవితాల్లో వాళ్ళు విజయాలను చూడగలిగారు, వారి జీవితాల్లో సఫలతను చూడగలిగారు. కనుక నీ జీవితంలో కూడా ఉదయాన్ని లేచి మొదలుకొని మరి రాత్రి నిద్రపోయేంత వరకు కూడా సఫలతను చూడాలి అని అంటే నువ్వు కూడా ఆయన తోడును కోరుకో. ఖచ్చితంగా నువ్వు చేసేటువంటి పనిని ఆయన సఫలము చేయబోతున్నాడు, సఫలము చేయబోతున్నాడు. ఇక మనం చూసినట్లయితే మన జీవితాల్లో మనం చేసేటువంటి కార్యాలు సఫలము కావాలి అని అంటే మనము దేవుని యొక్క వాక్యాన్ని దేవారాత్రము ధ్యానించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి కీర్తన గ్రంథము 1:3, అతడు నీటి కాలుల ఎరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయనిదంతి సఫలమగును. ఎవరైతే దేవుని వాక్యాన్ని దేవారాత్రము ధ్యానం చేస్తూ ఉంటారో వారి జీవితాల్లో వారు చేసేటువంటి ప్రతి పని కూడా ఏమవుతుందంటే సఫలమవుతుంది, సఫలమవుతుంది. కాబట్టి మన యొక్క బ్రతుకులో ఎక్కువ సమయాన్ని వాక్యాన్ని ధ్యానం చేయటం కొరకు మనం ఉపయోగించాలి. మన జీవితంలో ఎక్కువ సమయాన్ని దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచించడం కోసం మనం ఉపయోగించాలి.
మన జీవితంలో ఎక్కువ సమయాన్ని దేవుని వాక్యం మీద మనస్సు పెట్టడానికి మనం ఉపయోగించాలి. ఎప్పుడైతే మనం ఈ రీతిగా మనం చేయగలుగుతామో మన బ్రతుకుల్లో మనం ఏం చూడగలుగుతామంటే సఫలతను చూడగలుగుతాం. చాలామంది సఫలతను చూడాలనుకుని కూడా విఫలతను చూస్తూ ఉన్నారు. వారు చేసేటువంటి కార్యాలలో వారు మరి సఫలతను చూడాలి అని అంటే వాళ్ళు ఖచ్చితంగా ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడాలి. అలాగనే నెహెమ్యా కూడా మరి ఆ యొక్క మందిరాన్ని కట్టాలి, పాడైపోయినటువంటి మందిరాన్ని కట్టాలి, పాడైపోయినటువంటి ప్రాకారాలను కట్టాలి అని ఆ నెహెమ్యా ఆలోచన చేసినప్పుడు నెహెమ్యా యొక్క ఆలోచనను దేవుడు ఏం చేశాడంటే సఫలతను కలగజేశాడు. కాబట్టి మనిక బ్రతుకులో కూడా, మనిక జీవితంలో కూడా, ఏమని మనిక ప్రయాణాలను కూడా దేవుడు ఏమి చేయాలని కోరుకుంటున్నాడంటే సఫలము చేయాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఓడిపోవడం దేవునికి ఇష్టం లేదు, నువ్వు చెడిపోవడం దేవునికి ఇష్టం లేదు, నువ్వు పాడైపోవడం దేవునికి ఇష్టం లేదు, నువ్వు అపవాదిత పట్టబడటం దేవునికి ఇష్టం లేదు. నువ్వు గెలవాలి, నిలవాలి, నువ్వు సఫలతను చూడాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. కనుక నువ్వు దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడినటువంటి బిడ్డవైతే దేవుడు నీ జీవితంలో సఫలతను కలగజేస్తాడు. యేసేపు ఒక అన్యుడి ఇంట్లో, పోతిపర ఇంట్లో ఉన్న ఆయన సఫలతను చూడగలిగాడు. దావీదు ఎక్కడ ఉన్నా సఫలతను చూడగలిగాడు. అలాగనే నీకు పరిచర్యలోనూ సఫలతను చూడాలి అంటే, ఆత్మలను రక్షించే విషయంలో సఫలతను చూడాలి అంటే, నీ కుటుంబంలో ఒకవేళ నీ బిడల యొక్క చదువులో సఫలతను చూడాలి అంటే, నీకున్న వ్యాపార రంగంలో, విద్యారంగంలో సఫలతను చూడాలి అంటే, ఆర్థికమైన రంగంలో సఫలతను చూడాలి అంటే, నీకెవరు తోడుగా ఉండాలంటే దేవుడు తోడుగా ఉండాలి. ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో వారి జీవితంలో వాళ్ళు సఫలతను చూడగలుగుతారు, వారి జీవితంలో వాళ్ళు మేలును అనుభవించగలుగుతారు, వారి జీవితంలో వాళ్ళు విజయాన్ని చూడగలుగుతారు. కాబట్టి అభివృద్ధిని వాళ్ళు చూడగలుగుతారు. మరి నీ జీవితంలో నువ్వు విజయాన్ని, అభివృద్ధిని, సఫలతను చూడగలుగుతున్నావా? లేనట్లయితే ఇట్లాగనే అయిపోతానులే నా జీవితం, ఇట్లాగే ఉండిపోతానులే అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? కాదు, దేవుడు నీ ఆలోచనను సఫలము చేయాలి అనుకుంటున్నాడు, దేవుడు నీ కోరికను సఫలము చేయాలి అనుకుంటున్నాడు, దేవుడు నువ్వు తలపెట్టిన కార్యాన్ని సఫలము చేయాలి అనుకుంటున్నాడు, ఆయన నీకు తోడయుడు, నేను ఆశీర్వదించాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. మరి ఆ సఫలతనిచ్చే దేవుని వైపు నువ్వు చూస్తున్నావా? ఆ సఫలతనిచ్చే దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నావా? ఆ సఫలతనిచ్చే ఆ దేవుని నువ్వు స్తుతిస్తున్నావా? ఆ సఫలతనిచ్చే ఆ దేవుని నువ్వు గణపరుస్తున్నావా? ఒకసారి నీ అంతరంగాన్ని పరిశీలన చేసుకో, పరీక్షించుకో, నీ అంతరంగాన్ని ఒకసారి దిద్దుకో. నువ్వు దేవుని సందులో యథార్థంగా ప్రార్థించు, ఆయన ఖచ్చితంగా సఫలతనిస్తాడు. ఒకవేళ ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి నీ వ్యాపార రంగంలో విసిగిపోయామో, ఎన్నెన్నో ఉద్యోగాలు ప్రయత్నాలు చేసి ఉద్యోగం రాక నీ బ్రతుకు మీద నీవు విసిగిపోయావో, ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి నీకు ఆరోగ్యం కుదుటపడక నీ బ్రతుకు మీద నువ్వు విసిగిపోయావో, ఒకవేళ నీకున్నటువంటి అప్పులు తీరాలని ఎన్నెన్నో మార్గాలు అన్వేషించి అప్పులు తీర్చుకోలేక ఒకవేళ నీ బ్రతుకు మీద నువ్వు విసిగిపోయావో, ఎన్నెన్నో రకరకాలైన ప్రయత్నాలు చేసి నీ హృదయంలో మార్పు లేక ఇక నా జీవితం బాగుపడతలే అని ఒకవేళ నీ బ్రతుకులో నువ్వు విసిగిపోయావో, అయితే నిన్ను ప్రేమించే దేవుడు ఈరోజు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఈరోజు ఆయన నీకు సఫలతనివ్వాలని కోరుకుంటున్నాడు. ఎక్కడైతే నువ్వు విఫలమయ్యావో, ఎక్కడైతే నువ్వు పడిపోయావో, ఎక్కడైతే నువ్వు వ్యాధిని అనుభవిస్తున్నావో, అక్కడే నేను ప్రకటించే దేవుడు నిన్ను దర్శించి నీకు విజయాన్నిచ్చి నీకు విఫలతనిచ్చి నిన్ను ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయ్యో, నేను ఏది పట్టుకున్నా సరే నేను ఓడిపోతున్నాను, ఏది పట్టుకున్నా సరే దరిద్రమే, ఇక లేదు బ్రతకడం కంటే చావే వేలని ఒకవేళ ఈ మాటలు వింటలేము. నేను ఎన్ని ప్రార్థనలు చేసినా నా ప్రార్థనకు సమాధానం రావట్లేదు, నా ప్రార్థనకు సఫలత రావట్లేదని ఒకవేళ నువ్వు కురిగిపోయి ఉన్నాయేమో,
అన్న కూడా చాలాసార్లు మందిరానికి వెళ్ళింది, ప్రార్థన చేసింది, కానీ బిడ్డలను పొందుకోలేదు. కానీ తన జీవితంలో ఎప్పుడైతే నిజంగా మొరపెట్టిందో, ఎప్పుడైతే ఆమె కన్నీళ్లతో మొరపెట్టిందో, ఏమండి నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొరపెడుచున్నానని విశ్వాసంతో కన్నీటితో ఎప్పుడైతే మొరపెట్టిందో, మరి దేవుడు వెంటనే సమాధానాన్ని ఇచ్చాడు. ఒకసారి నేను ప్రకటించే దేవుని సన్నిధిలో నిజంగా ప్రార్థన చేస్తావా? నేను ప్రకటించేటువంటి దేవుని సన్నిధిలో విశ్వాసాన్ని ఉంచి దేవుని సన్నిధిలో మొరపెడతావా? దేవుడు నీ కొరకు అద్భుతమైన ద్వారాలు తెరవబడుతున్నాను. నీకోసం దేవుడు ఊహించినటువంటి మేలులు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ఆశించిన దానికంటే నీ జీవితంలోని దేవుడు నీకు గొప్ప భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నాడు. అయితే సఫలతనిచ్చే దేవుని యందు నమ్మకాన్ని ఉంచు. సఫలతనిచ్చే దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థించి చూడు. భక్తులు దేవుని యందు విశ్వాసాన్ని ఉంచి సఫలతనిచ్చే దేవుని వైపు వాళ్ళు చూస్తూ వాళ్ళు ఏం చేశారంటే కన్నీరు కాచారు. కాబట్టి గొలియాతును జయించేటప్పుడు కూడా దావీదు దేవునికి ఆలోచన తీసుకుని వెళ్ళాడు కనుక గొలియాతును జయించే విషయంలో సఫలతను పొందుకున్నాడు. నీ జీవితంలో నీవు కూడా సఫలతను పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో అక్కడే గెలవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కడైతే నీ బ్రతుకు మీద నువ్వు విరక్తి కలిగి ఉన్నావో, నెమ్మది లేకుండా ఉన్నావో, సంతోషం లేకుండా ఉన్నావో, వ్యాధులతో ఉన్నావో, నీ బ్రతుకును ఆయన దర్శించి నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నీకున్న పరిస్థితి ఏదైనా నువ్వు దేవుని స్తుతించి చూడు. అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చేసి ఆయన నీకు సఫలతనిస్తాడు. నువ్వు ఇరుక్కుపోయినటువంటి మార్గంలో నుంచి బయటకు వచ్చే మార్గాన్ని ఆయన చూపిస్తాడు. ఇక మార్గం లేదు అనేటువంటి ప్లేస్లో నుంచి దేవుడు నీకు ఒక నూతనమైన మార్గాన్ని తెరవబోతున్నాడు. కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే ఇక నాకు మార్గం లేదు, ఇక నాకు జీవితం లేదు, ఇక నా బ్రతికింతే అని చెప్పి అనుకుంటున్నారు. అలా నువ్వు అనుకోవద్దు. ఈరోజు చాలామంది మాకు మార్గం లేదు, మా బ్రతికింతే అని చెప్పి అనుకుని చాలామంది ఏం చేస్తున్నారంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంచుమించుగా మన భారతదేశంలో ఏముంది 170,000 మంది ఆత్మహత్యల ద్వారా చనిపోతున్నారంట. ఎంత విచారకరమండి, ఎంత మరి భయంకరమైనటువంటి నిజమండి. ఇది ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలో కంటే ఎక్కువ శాతం ఆత్మహత్యల చేత చనిపోయేటువంటి దేశం ఏదంటే భారతదేశం. భారతదేశంలో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి నీ జీవితంలో నీకు మార్గం లేదని, నీకు దారి లేదని, నీ గమ్యం లేదని, తోడెవరం లేరని, ఒకవేళ నువ్వు బ్రతుకు మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాము, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు తన యొక్క స్వరాన్ని నీకు వినిపిస్తున్నాడు. అలాంటి ఆలోచనలు మానేయమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ దేవుని సందులో మొరపెట్టమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ దేవుని సందులో కన్నీళ్లు గార్చు. ఈ దేవుడు నువ్వు చేయబోయే పని ఏం చేయబోతున్నాడు, సఫలము చేయబోతున్నాడు. నువ్వు చేయబోయే కార్యాన్ని సఫలము చేయబోతున్నాడు. ఆయన నీ పట్ల కృప చూపించబోతున్నాడు. ఆయన నీ కొరకు నూతన ద్వారాలని తెరవబోతున్నాడు. ఆయన నూతనమైన మేలుతో ఆయన నింపబోతున్నాడు. ఆయన ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, విఫలమైపోయాము. థామస్ అల్వా ఎడిసన్ కూడా తన జీవితంలో బల్బును తయారు చేసినప్పుడు ఇంచుమించుగా 1,000 సార్లు విఫలమైపోయాడట. అయినా సరే ఆయన ప్రయత్నం చేయటం మళ్ళా ప్రయత్నం చేస్తూ దేవుని వైపు చూస్తూ దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ మళ్ళా తిరిగి ఆయన ప్రయత్నం చేశాడు. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని పొందుకుని ఏమండి బల్పును కనిపెట్టి సఫలమయ్యాడు. అదే రీతిగా అబ్రహాం లింకన్ కూడా తను 1800 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తూ 54వ సంవత్సరం వరకు కూడా ఆయన ఓడిపోతూనే వచ్చాడు. అయినప్పటికీ కూడా ఓటం వైపు చూడకుండా ఏదో ఒక రోజు దేవుడు నాకు సఫలతనిస్తాడని చెప్పి మళ్ళా తిరిగి ఆయన ప్రయత్నం చేశాడు. అబ్రహాం లింకన్ 54వ ఏట ఆయన అమెరికా దేశంలో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి ఆ దేశపు ప్రెసిడెంట్ కాగలిగాడు. కాబట్టి నీ జీవితంలో ఎన్నోంతో కాలంగా ఓటమి నీ జీవితంలో ఎక్కిరిస్తుందేమో, అవమానాలు ఎక్కిరిస్తున్నాయేమో, నిందలు ఎక్కిరిస్తున్నాయేమో, ఇక నా బ్రతికింతేనని అనుకుంటున్నాయేమో, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కూడా విజయాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితంలో కూడా సఫలతనివ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ జీవితంలో కూడా మేలు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎక్కడైతే నువ్వు పడిపోయావో అక్కడే నీకు సఫలతనివ్వాలని కోరుకుంటున్నాడు. నువ్వు చేసే కార్యములో సఫలత, నీకు ఆలోచనలో సఫలత,
నీ ప్రార్థనలో సఫలత, నీ పరిలో సఫలత చూసి దేవుడు ఆనందించాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. కనుక విఫలమైపోయిన నిన్ను సఫలమైన వాడిగా చేయాలనేది దేవునికి చిత్తం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎక్కడుండి ఈ మాటలు వింటున్నప్పుడు, ఎక్కడుండి ఈ మాటలను ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీ హృదయ స్థితిని మార్చాలి, నీ యొక్క మనస్థితిని మార్చాలని, ఆయన నీకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని, ఆయనలాగా నిన్ను మార్చుకోవాలని ఆయన సంకల్పం అయి ఉంది. కనుక ఆయన మీద ఆధారపడి చూడు, ఆయనకు అద్భుతమైన కృపను పొందుకో. ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు, ఖచ్చితంగా ఆయన నీకు మేలు చేయబోతున్నాడు, ఖచ్చితంగా ఆయన నీకు ద్వారాన్ని తెరబోతున్నాడు, ఖచ్చితంగా ఆయన నీ పట్ల విజయాన్ని ఇవ్వబోతున్నాడు. కనుక ఒకసారి మరి దేవుని వైపు చూస్తావా? దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తావా? విఫలమైపోయిన నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడతావా? పాడైపోయిన నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తావా? ఆయన సరిచేయగలడని, ఆయన బాగు చేయగలడని, ఆయన దీవించగలడని నువ్వు నమ్ముతావా? నువ్వు నమ్మినట్లయితే ఆయన మహిమను నీ జీవితంలో చూస్తావు. నువ్వు నమ్మినట్లయితే ఆయన ఆశ్చర్య కార్యాలని జీవితంలో చూస్తావు. నువ్వు నమ్మినట్లయితే ఆయన నీకు తోడైని నిన్ను ఆశీర్వదించడం చూస్తావు. నిన్నే ఒక సాక్షిగా దేవుడు వాడుకుంటాడు. దేవుడు సఫలము చేస్తున్నాడు, దేవుడు విజయాన్ని ఇస్తున్నాడని నీవే ఇతరులకు సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతావు. అనేకులకు దేవుడు నన్ను ఆశీర్వాదకరంగా చేయాలి అని, నువ్వు చేసే పనులన్నింటిలో కూడా సఫలతనివ్వాలి అని మరి దేవుడు ఆశిస్తున్నాడు. కనుక నీ పరిస్థితి ఎలా ఉన్నా దేవుని సన్నిధిలో ఒప్పుకు, నీ పరిస్థితి ఎలా ఉన్నా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి, నీ పరిస్థితి ఎలా ఉన్నా దేవుని సన్నిధిలో కన్నీళ్లు కాచు, నిన్ను దేవునికి సమర్పించుకో. నీ జీవితంలో ఆయన నీకు గొప్ప సఫలతనిస్తాడు. ఒకవేళ ప్రార్థన చేయడంలో నువ్వు విఫలమైపోతున్నావేమో, అయ్యా నా జ్ఞానం చాలట్లేదయ్యా, నీతో మాట్లాడటానికి నాకు తెలివి చాలట్లేదయ్యా, నీతో మాట్లాడటానికి నాకున్న బుద్ధి చాలట్లేదయ్యా అని యథార్థంగా ఒప్పుకుని చూడు. ఆయన నీ పట్ల కృప చూపించి అద్భుతంగా ఆయన నేను బలపరుస్తాడు. నిన్ను ఒక బలమైన ప్రార్థనా పరుడుగా దేవుడు చేస్తాడు, నిన్ను ఒక బలమైన ప్రార్థనా పరురాలుగా దేవుడు చేస్తాడు. ఇవాళ ప్రార్థించే విషయంలో నువ్వు విఫలమైపోయి ఉన్నాయేమో, ఉదయకాలంలో ప్రార్థించే విషయంలో నువ్వు విఫలమైపోయి ఉంటున్నావేమో, సాయంకాలపు ప్రార్థనలో విఫలమైపోయి ఉన్నాయేమో, కుటుంబ ప్రార్థనలో విఫలమైపోయి ఉన్నావు, నీ ప్రార్థనా జీవితం అనేది విఫలమైపోయి ఉందేమో. అయితే నీ ప్రార్థనా జీవితం సఫలం కావాలి అని అంటే యథార్థంగా నీ బలహీనతను దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టు. ఆయన నీకు అద్భుతంగా సహాయం చేసి ఆయన నీ పట్ల కార్యాన్ని జరిగిస్తాడు, నీ జీవితంలో గొప్ప విజయాన్ని ఇస్తాడు. ఈరోజు చాలామంది సఫలము కావాలనుకుంటున్నారు, ఎవరు లేకుండా దేవుడు లేకుండా. వారికి ఉన్న జ్ఞానంతో సఫలం కావాలని, వారికి ఉన్న టాలెంట్తో సఫలం కావాలని, వారికి ఉన్నటువంటి నైపుణ్యంతో సఫలం కావాలని. నేను ప్రకటించే దేవుని యొక్క కృప లేకుండా, నేను ప్రకటించే దేవుని యొక్క తోడు లేకుండా, నేను ప్రకటించే దేవుని యొక్క సహాయం లేకుండా, ఒకవేళ అది సఫలమైనట్టుగా ఒకవేళ కనపడినట్టుగా ఉంటుంది కానీ పేక మేడ కూలిపోయినట్టుగా కూలిపోతుంది అంటున్నాడు యోగం. మేడ మీద మేడ నేను కట్టాను అనుకుంటాడే కానీ అవన్నీ కూడా కూలిపోతాయి అంటున్నాడు. దుస్తుల యొక్క విజయము కొద్ది కాలమే అంటున్నాడు. దుస్తులు కొద్ది కాలం మాత్రమే భూమి మీద ఉంటారు అంటున్నాడు. కాబట్టి ఈ జీవితంలో దేవుడు లేకుండా ఏదో సఫలమైపోయానని కొద్ది రోజులు నువ్వు చెప్పుకోగలుగుతావే కానీ ఆశీర్వాదం నిలబడదు అంటున్నాడు దేవుడు. ఎవరికైతే దేవుడు తోడుగా ఉంటాడో, ఎవరికైతే దేవుడు తన ఆలోచనిస్తాడో, ఎవరైతే దేవుడు బలపరుస్తాడో వారు చేసే పనులు సఫలమవుతాయి, వారిని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. దేవుడు తోడు లేకుండా, దేవుడు కృప లేకుండా, దేవుడు సన్నిధి లేకుండా ఈ లోకంలో ఎంతోమంది సఫలమైనట్టుగా కనిపిస్తారు కానీ వారి భూమి మీద నిలబడుతున్నాడు. ఇంతలోనే వారు పాతాళానికి దిగిపోతారంటున్నాడు, ఇంతలోనే వారు అగ్నిగుండానికి దిగిపోతారంటున్నాడు దేవుడు. పైకి వాళ్ళు బాగానే ఉన్నట్టుగా కనబడతారు కానీ వారు నిర్మూలమైపోతారంటున్నాడు దేవుడు. వారు చూసి నువ్వు మచ్చరపడద్దు అంటున్నాడు దేవుడు. కాబట్టి నువ్వు చేసే పని తరతరాలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలి అంటే
దేవుడు నీకు తోడుగా ఉండాలి, నువ్వు దేవుని ఎందు నమ్మకం ఉంచాలి, నువ్వు దేవుని సన్నిధిలో కన్నీటితో దేవునికి ఇష్టంగా ఉండాలని కోరుకోవాలి. అప్పుడు నీ కార్యాలన్నింటినీ కూడా ఆయనే సఫలపరుస్తాడు, అనేకులకు నేను ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఎక్కడ ఉండి మాటలు వింటున్నావో నాకు తెలియదు, బ్రతుకు మీద విరక్తి కలిగి విఫలమైపోయాను, జీవితంలో ఓడిపోయాను, జీవితంలోకి దేనికి పలికిరాదు, జీవితంలోకి ఎవరూ బాగు చేయరు. ఈ జీవితం జీవించేకంటే ఈ చనిపోవటమే పిల్లలు ఒకవేళ ఆలోచన చేస్తున్నావో, నేను ప్రకటించే దేవుడు నీళ్ళతో ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను దర్శించి మళ్ళీ ఆయన నిన్ను తిరిగి లేవనెత్తాలని కోరుకుంటున్నాడు. ఆయన నీకు నూతనమైన జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ బ్రతుకులో ఆయన అద్భుతాలు చేయాలని కోరుకుంటున్నాడు. నీ జీవితంలో ఆయన ఆశ్చర్య కార్యాలు చేయాలని కోరుకుంటున్నాడు. నిజమైనటువంటి సఫలతను ఆయన నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రార్థనలోకి ఇస్తావా? నేను ప్రకటించే దేవుడికి నీ హృదయంలో చోటిస్తావా? నేను ప్రకటించే దేవుని నమ్ముతావా? నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెడుచున్నానని విశ్వాసంతో మాట్లాడగలుగుతావా? విశ్వాసం ఉండాలి, సఫలత ఉండాలి అంటే కనుక విశ్వాసంతో ప్రార్థించుడు. దేవుడు నీ గొప్ప సఫలతను ఇవ్వబోతున్నాడు. ప్రార్థనలోకి విద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఎంతమంది బిడ్డలైతే నాయన ఈ కార్యాన్ని కార్యక్రమాన్ని చూస్తూ ఈ ప్రార్థనలోకి మించారు, వారందరినీ కూడా మీరు దర్శించండి నాయన. వారికి ఏ విషయాలైతే సఫలత లేదో వారికి అన్ని విషయాల్లో కూడా సఫలతను దయచేయండి ఆయన. ఉద్యోగం విషయంలో, వ్యాపారం విషయంలో, ఆరోగ్యం విషయంలో సఫలతను దయచేయండి. పాపక్షమాపణ పొందుకుని నిత్యరాజ్యం కొరకు సిద్ధపడే భాగ్యాన్ని దయచేయమని నాయన. తను విత్తబడిన వాక్యం ప్రతి వారి హృదయంలో నేను గుచ్చుకుని నీ కొరకు జీవించే అభిషేకాన్ని దయచేయము. ఈ ప్రార్థనలోకి మించిన బిడ్డలందరినీ కూడా దీవించమని యేసు శక్తి గల నామమున మిక్కిన వినయంతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మా యొక్క క్రీస్తు సహవాస సంఘ పరిచర్యలు మచిలీపట్నంలో కూడా ప్రారంభించబడ్డాయి. మచిలీపట్నంలో ప్రతిరోజు ప్రతి ఆదివారం ఉదయం 8:30 to 10:00 వరకు బస్ స్టాండ్ వెనుక గానకొట్టు సెంటర్ ప్రకాశనలో యొక్క ఆరాధన జరుగుతూ ఉంది. ఆత్మీయంగా మీరు మరింతగా బలపడాలి, ప్రార్థనా జీవితాలను బలపరుచుకోవాలి, వాక్య బుల్లతుల్లో దేవుని స్వరాన్ని వినాలని మీరు ఆశపడినట్లయితే మా క్రీస్తు ఆవాస సంఘ ఆరాధనలకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు మీ కుటుంబాలు వచ్చి దైవికమైన దీవెన మేలు పొందవలసిందిగా ప్రేమపూర్వక మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.